ప్రభుత్వ పాఠశాలలు నవంబర్ 2 నుండి ప్రారంభమైనప్పటికీ 9th 10th విద్యార్థుల సంఖ్య 40% మించి ఉండడం లేదు. తరగతి గదుల్లో కోవిడ్ నియమాలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల పంపడానికి భయపడుతున్నారు. రామచంద్రపురం పట్టణంలో ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో 9th 10th క్లాస్ విద్యార్థులు 117 మంది వరకు ఉండగా 49 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నారు. ఈ విషయమై హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పెద్దిశెట్టి వెంకటరమణను విచారించగా, ప్రతి క్లాసులోనూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 16 మంది విద్యార్థులు ఉండేలా తరగతి గదులు ఏర్పాటు చేశామని, ఉపాధ్యాయులకు విద్యార్థులకు ముందస్తుగా కరోనా పరీక్షలు చేయించుకున్నామని, అందరికీ నెగిటివ్ రిపోర్టు వచ్చిందన్నారు. ఎప్పటికప్పుడు ఏఎన్ఎం పాఠశాలలో విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను విచారించగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వేగంగా విస్తరిస్తుందన్న భయంతో స్కూల్కు పంపడం లేదని తెలిపారు. నా పేరు పిఎస్ గారమ్మ. ఎస్ఐజి మున్సిపల్ హై స్కూల్ చింతపల్లి సోర్నగరంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఇంచుమించుగా 400 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అయితే నవంబర్ 2 నుంచి మాత్రం 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు. ఇంచుమించుగా 180 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతి గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. దాని ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా పాఠశాల ఆవరణ అంతా కూడా శుభ్రపరచడం, తర్వాత విద్యార్థులకు శానిటైజర్స్ అందించడం, తర్వాత మధ్యాహ్న భోజన పథకం టైంలో వాళ్ళకి హ్యాండ్ వాష్ సోపులు అవి ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలను రన్ చేస్తున్నామండి. ఈ విధంగా పాఠశాల పరిశుభ్రతకి, తర్వాత కోవిడ్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా విద్యార్థులకి ఇన్ఫెక్ట్ అవ్వకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పాఠశాల ప్రారంభానికి ముందే మా స్టాఫ్ అంతా కూడా టెస్ట్లు చేయించుకోవడం జరిగింది. అందరికి కూడా నెగిటివ్ రావడం జరిగింది. ఈ విధంగా మేము పాఠశాలను రన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిరాగాంధీ మున్సిపల్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను నేను. నా పేరు ఎస్వి నాయుడు, నాయుడు మాస్టర్ అంటారు నన్ను. ఇక్కడ కోవిడ్ నిబంధనల ప్రకారం కూడా మా పాఠశాలలో సక్రమంగా మేము ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఈ విధులవి కూడా నిర్వహిస్తున్నాం. శానిటైజేషన్ విషయంలో కానీ, పిల్లల్ని మాస్కులు అవి పెట్టుకుంటలో కానీ, అన్నింటిలో కూడా మా ప్రధాన ఉపాధ్యాయులు కూడా మరి దీని వంతు పూర్తి బాధ్యత తీసుకుని ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి, ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ మార్గదర్శకాలను అనుసరించి మేము తప్పనిసరిగా ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్ళడానికి, కోవిడ్ని బారి పడకుండా కూడా ప్రతి ఒక్కరిని కాపాడేటువంటి విధంగానే, నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి విధంగా మా వంతు మేము సక్రమంగా పనిచేస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉండేటువంటి పాఠశాల వాతావరణాన్ని అంతా కూడా పరిశుభ్రంగా ఉంచి మేమంతా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాం. మా ఉపాధ్యాయులు 11 మందికి కూడా ఎవరికి కూడా కరోనా అనేటువంటి లేదు, టెస్ట్ చేయించుకున్నాం. అలా విద్యార్థుల్లో కూడా ఏ విధమైనటువంటి అలసత్వం ఏదైనా ఇబ్బంది వస్తే అంటే ఏఎన్ఎం ద్వారా దాని టెస్టింగ్ అనేటువంటి పంపిస్తున్నాం. మా వంట సిబ్బంది, మా స్వీపర్స్ అందరూ కూడా కోవిడ్ మరి చేయించుకోవడం జరిగింది, టెస్ట్ చేయించుకోవడం జరిగింది. చాలా మరి ఎవరికి కూడా అందరికీ కూడా నెగిటివ్ రావడం జరిగింది, పాజిటివ్ ఎవరికి కూడా లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు సక్రమంగా మరి శానిటైజేషన్ విషయంలో కానీ, విద్యార్థుల్ని మరి డిస్టెన్స్ పాటించేటువంటి విధంలో కానీ, ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి మేము మా ప్రధాన ఉపాధ్యాయులు కానీ మేము కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా మరి పూర్తిగా బాధ్యత తీసుకుని ఈ పాఠశాలలో ఉండేటువంటి ప్రతి విద్యార్థికి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ప్రభుత్వం ఏదైతే ఆశించిందో దాన్ని ఆచరణకు అనుగుణంగా మేము తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు లోబడి మేము తప్పనిసరిగా పనిచేసి విద్యార్థులు మంచి బాగుపాలకులుగా తీర్చిదిద్దడానికి మా వంతు మా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి చేస్తామని సవినయంగా మనం చేస్తున్నాం.